హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిరీస్ అయ్యద్ బ్లాగ్స్. నా పేరు శిరీష. అండ్ ఈ వీడియో వచ్చేసి పాప బర్త్డే రోజు మార్నింగ్లో అనమాట. పాపకు చాలామంది విష్ చేశారు, సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను, పాపని స్కూల్కి కూడా పంపించేశాను అనమాట. సో ఆ రోజు ఒక స్పెషల్గా చేద్దాము అనేసి అన్నదానం లాగా అనుకున్నాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నదానం చేద్దాము అనేసి. సో అది అనుకోకుండా పాప బర్త్డే రోజు అవ్వడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో తన పేరు మీద ఒక చిన్న అన్నదానం లాగా, అది కూడా పులిహోర మాకు తగ్గట్టు ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము. అండ్ అది కూడా సో కొంచెం క్వాంటిటీయే, ఒక 8 కేజెస్ అలా తీసుకున్నామన్నమాట రైస్. సో అది కూడా నేను కొంచెం కొంచెంగా వండేసుకొని ఇలా మొత్తం ఆరబెడుతున్నాను అనమాట. సో మధ్యాహ్నం కల్లా ఇద్దాము అనేసి ఇంకా పాప స్కూల్కి వెళ్ళగానే నేనైతే స్టార్ట్ చేసేసాను. సో అది ఇంకా ఒక చిన్న గిన్నె అయితే సరిపోలేదని, ఇదే పెద్ద తీసుకున్నాము. ఇదైతే 50 మెంబర్స్కి అయితే సరిపోతుందన్నమాట. సో పులిహోర కాబట్టి చింతపండు పులుసు ఆల్రెడీ మరుగుతూ ఉందన్నమాట. ఇంకా రైస్ కూడా కలిపేస్తున్నాము. నేను వదిన కూడా వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. సో నాకు అంత క్వాంటిటీ రాదు కాబట్టి ఎప్పుడూ చేయలేదు. సో అందుకే వదిన హెల్ప్ తీసుకొని అయితే చేసుకున్నాము. ఇలా పసుపు ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకున్నామన్నమాట. ఎంత గంటతో కలిపినా సరే చేతితో కలిపితేనే ఆ టేస్ట్ వస్తుందన్నమాట పులిహోరకు. అలా రైస్ కలిపేసి పక్కన పెట్టుకున్నాము. అండ్ తాలింపు గింజలు వచ్చేసి 1/4 కేజీ అనమాట. చింతపండు 1 కేజీ వేసుకున్నాము. ఆల్రెడీ నైటే నానబెట్టేసుకొని గుజ్జు తీసి హల్దీ ఉడికించుకుంటున్నాము. ఆయిల్ వచ్చేసి 1/2 లీటర్ కొంచెం పైన ఉంటుంది. అండ్ ఒక 20-30 ఎండుమిర్చి, ఒక 1/2 కేజీ పల్లీలు, అందులో 1/4 కేజీ ఏమో చింతపండుల రసంలో వేసేసాము, ఇంకొక 1/2 కేజీ తాలింపులో వేసేసాము అనమాట. సో అదంతా కూడా మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నాము. కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. సో తాలింపు అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా. సో ఈలోపు ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి, అవైతే పక్కకు తీసేసుకున్నాము. అండ్ చింతపండు రసం కూడా అయిపోయింది అనమాట. కొంచెం ఉంచేసి కొంచెం కలిపేస్తూ ఉన్నాము. ఆ తర్వాత తాలింపులో కొంచెం పసుపు, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసేసుకొని ఫ్లేవర్కి సరిపోయేంత వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము తాలింపు. ఆ తర్వాత ఈ చింతపండు పులుసు కూడా కొంచెం చల్లారిపోయింది అనమాట. సో మొత్తము కలిపేసుకుంటున్నాము. చాలా కష్టము ఇంతమందికి కలపడము. అండ్ కొంచెం ఎవరైనా అన్నదానం చేస్తూ ఉన్నా ఈజీగా అనుకుంటాము ఫుడ్ ఇస్తున్నారు అనేసి, బట్ అది చేసేటప్పుడు తెలుస్తుందన్నమాట ఆ కష్టము. చాలా టైం పట్టిందండి, ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ పట్టింది. సో అలా మాకు తోచినంత సాయం అయితే మేము చేసాము. అది కూడా పాప బర్త్డే రోజు చాలా హ్యాపీ అనిపించింది అనమాట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అనేసి. ఫైనల్గా అనుకోకుండా ఇంకా ఆ రోజు కుదిరిందనమాట. సో పులిహోర మొత్తం అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఒక మాజా, అలాగే పులిహోర అనమాట. సో ప్రస్తుతానికైతే ఇవి అనుకున్నాము. సో ఆ దేవుడు కరుణిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా ఇవ్వాలి అనేసి, ఆ స్టేజ్కి రావాలనేసి కోరుకుంటున్నాము. సో అలా ఇంకా నేనైతే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను. వదిన పులిహోర వేస్తుంది, నేనైతే మాజాలు వేస్తూ ఉన్నాను. సో ఒక 50 మెంబర్స్కి అనుకున్నాము, కానీ ఒక 52కి అలా వచ్చేసింది. సో ఎప్పుడైనా లెక్క తగ్గకూడదు, కానీ మాకైతే హ్యాపీగా సరిపోయినన్నీ వచ్చేసాయి. ఆ తర్వాతే మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ 12 అలా అయిపోయింది, కొంచెం త్వరగా ఇస్తే వాళ్ళకు కూడా లంచ్ అయిపోతుంది అనేసి ఫాస్ట్గా ముగ్గురం కలిసి అయితే ఇలా ప్యాకింగ్ అయితే చేసేస్తూ ఉన్నాము. సో ఫైనలీ 52 అయ్యాయని చెప్పాను కదా. సో ఒకే దాంట్లో వేసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాము, అంటే ఏమైనా టెంపుల్ దగ్గర కానీ పనిచేసుకునే వాళ్లకు. సో మేము వెళ్ళిన టైంకి ఒక్కరు కూడా కనిపించలేదండి. ఇంకా పాపను కూడా స్కూల్ నుంచి తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. తనతో ఒక 10 మెంబర్స్ కన్నా ఇప్పిద్దాము అనేసి తన కోసమే చేస్తున్నాము కాబట్టి. సో అలా ఇంకా మేమైతే బంజారా హిల్స్లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ చాలా అంటే చాలా మంది ఉంటారు, చాలామంది ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. 3-4 మినిట్స్లో మనం తీసుకువెళ్ళి మొత్తం అయిపోతాయన్నమాట. సో ఫస్ట్ అయితే బాగానే ఉన్నారు, పాపతో ఇచ్చేసాం, కానీ తర్వాత ఫుల్ క్రౌడ్ అయిపోయింది అనమాట, ఇవ్వలేకపోయాము. సో అయినా సరే ఇంకా పాపతో ఒక 5 ఆర్ 6 అలా ఇప్పించేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయి
కొంతమందికి అయితే ఇచ్చేసాము అన్నమాట. సో అలా 50 మెంబర్స్కి అయితే ఇచ్చేసాము. అక్కడ ఇంకా లోపలికి వచ్చేసి బయటకి ఇస్తూ ఉన్నాము. చాలా క్రౌడ్ అయిపోయింది అనమాట పాప ఏడుస్తుంది అనేసి. సో ఈ ఇయర్ పాప బర్త్డే సెలబ్రేషన్స్ మార్నింగ్ ఇలా జరిగాయి అనమాట. ఒక 50 మెంబర్స్కి అయితే అన్నదానం చేయగలిగాము పాప పేరుతో. సో మీ అందరి బ్లెస్సింగ్స్ పాపకు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఇదైతే పబ్లిసిటీ అయితే ఏమీ కాదండి, ఒక్కరికైనా ఆకలితో ఉన్న కడుపు నిండుతుంది అనేసే ఇలా చేసాము. సో అనుకుంటున్నాం కాబట్టి చేయగలిగాం అనమాట. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.